नेल्लूरु जिल्ला कृष्णपट्नम ग्रामंलो पुनर्निर्मिंचिन श्री रुक्मिणी सत्यभाम समेत वेणुगोपाल स्वामीवारी देवस्थानंलो अंकुरार्पण कार्यक्रमं शनिवारं वैभवंगा प्रारंभमैंदे। वेद ब्राह्मणुल मंत्र उच्चारण नडुम शास्त्रोक्तंगा अंकुरार्पण कार्यक्रमान्नि निर्वहिंचारु। देवस्थानं परिसरालु स्वामी अम्मवार्ल शिला विग्रहालु विमान गोपुरं शुद्धि चेशारु। ई संदर्भंगा देवस्थानं ईओ जनार्दन रेड्डि मात्लाडुतू मूडु रोजुल पाटु जरिगे विग्रह प्रतिष्ठ महा कुंभाभिषेकं कार्यक्रमाल्लो भागंगा मोदटि रोजैन शनिवारं अंकुरार्पण कार्यक्रमं जरिगिंदन्नारु। రెండవ రోజు ఆదివారం హోమాలు యాగాలు స్వామివారి జలాదివాసం ధాన్యాదివాసం అనంతరం మూల విరాట్ల గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు జనార్దన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ పెద్దపాలెం సుబ్బయ్య స్థానిక గ్రామ ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం స్వామివారి ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా జరుపుకునేందుకు ప్రారంభమైంది. రేపు జరుగుతాయి. అదేవిధంగా శిలా విగ్రహాలకి ఆదివాసాలు ధాన్యాదివాసం జలాదివాసం పాలాదివాసం మొత్తం కార్యక్రమాలు దేవస్థానం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ మన అర్జున స్వాములు వేద పండితులు ప్రబంధ పారాయణం దివ్య పారాయణం అందరూ పండితులు కూడా వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలకి వైభవంగా పూజలు జరిపి సాయంత్రం 4 గంటలకి ఉత్సవ విగ్రహాలని గ్రామోత్సవంకి తీసుకుపోవడం జరుగుతుంది. గ్రామోత్సవం తదుపరి సోమవారికి రాత్రి శయనాదివాసం ఏర్పాటు చేస్తారు. కావున కృష్ణపట్నం గ్రామ ప్రజలందరూ మరియు మొత్తం జిల్లా ప్రజలందరూ కూడా శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం మహాకుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొని ధరించాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా ఆహ్వానము. నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ఠ మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ. 12 గంటలకు శాంతి కళ్యాణోత్సవము. 12:30 అన్నదాన కార్యక్రమం. 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాలెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.